కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో అమరావతి క్యాపిటల్ తో ఒక ప్రైవేట్ బ్యాంక్ జనాలకు టోకరా పెట్టింది. చిన్న చిన్న వ్యాపారస్తులు మధ్య తరగతి కుటుంబ లక్ష్యంగా వీళ్ళు వ్యాపారం సాగించారు. ఈ ప్రైవేట్ బ్యాంక్ కొంతమంది ఏజెంట్లను స్థాపించి ఏజెంట్ల ద్వారా తెలిసిన వారి దగ్గర నుండి వ్యాపారస్తులు మధ్య తరగతి కుటుంబాల వద్ద నుండి రోజుకి 100 రూపాయల నుండి ఎంతవరకైనా కట్టుకోవచ్చని నమ్మబలికారు. సంవత్సరం గడిచినా అసలు వడ్డీ రాకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. రోజుకు సుమారు ఒక వ్యక్తి 500 కడితే ఒక సంవత్సరం పాటు కట్టాలని, అతని టర్మ్ అయిన తర్వాత 21 రోజులు దాటిన తర్వాత 8% వడ్డీతో అసలు వడ్డీ తిరిగి చెల్లిస్తామని ఏజెంట్ల ద్వారా నమ్మబలికారు. దీంతో జనం సుమారు 150 మంది నుండి 200 మంది వరకు ఈ సంస్థలో పనిచేసినట్లు తెలుస్తుంది. ఎక్కువగా బాధితులు రోజుకు 500 రూపాయల చొప్పున ఒక సంవత్సరం పాటు చెల్లించడం జరిగింది. 8% వడ్డీతో కలుపుకుని సంవత్సరం పాటు కడితే సుమారు 1,92,000 రూపాయలు వస్తుందని ఆశగా ఎదురుచూశారు. సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు అసలు కాని వడ్డీ కాని చెల్లించకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. సుమారు నూజివీడులోని 150 నుండి 200 మంది కట్టినట్లుగా తెలుస్తుంది. దీంతో మొత్తం 50 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై స్థానిక ఎస్ఐ గణేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇట్లా ఒక రోజు అమరావతి వాళ్ళు వచ్చారు. వచ్చి ఇట్లా మీరు మా దగ్గర రోజుకు 100 రూపాయల నుంచి మీరు ఎంతైనా పొదుపు చేసుకుంటే సంవత్సరానికి వచ్చి 8% ఇస్తాము మీరు కట్టుకున్న దానికి, అదే 2 ఏళ్ళు అయితే 12% ఇస్తాము అని చెప్పారండి. అది కూడా కాకుండా మీరు కట్టిన అమౌంట్ 6 నెలల తర్వాత మీకు కట్టిన అమౌంట్ లో డబుల్ మీకు లోన్ ఇస్తామండి అని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టారండి. మీరు అట్లా అనగానే మాకు కూడా ఏంటంటే మేము చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళం కదండి, మాకు లోన్ వస్తుందని మేము ఆశపడతాం. సరే మనం కట్టిన దానికి డబుల్ అంటే కనీసం మనం 50,000 కడితే మనకు కనీసం మనకు 1 లక్ష రూపాయలు వస్తే అయ్యేనా సరుకు తెచ్చుకుని మళ్ళీ తిరిగి మనం అమ్ముకోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీంట్లో దిగామండి. యాక్చువల్ గా దీంట్లో దిగడానికి కూడా కారణం ఏంటంటే అండి, నాకు దీని గురించి తెలియదు. నాకు ఒకళ్ళు చెప్తే నేను వాళ్ళ ద్వారా నేను దీంట్లోకి దిగానండి. అయితే నేను రోజుకు 300 రూపాయల చొప్పున సంవత్సరం వరకు కట్టానండి. వచ్చేసి రోజుకి 500 రూపాయలు కట్టానండి. రోజు 100 రూపాయల నుంచి 500 వరకు కట్టించుకున్నాను సార్. 500 రూపాయలు మాదండి రోజుకి వచ్చేసి మొత్తం సంవత్సరం అంతా కట్టాను. లాక్డౌన్ లో కూడా కట్టామండి. 500 రూపాయలు లెక్కన 1,000 రూపాయలు 2,000 లెక్కన అలా కట్టించుకెళ్ళారండి. ఇల్లు అడుగుతుంటే సమాధానం లేదండి మాకు. ఇదిగో అదిగో అన్నారు, చెక్లు ఇచ్చారు, చెక్లు వేసాం, చెక్ బోనస్లు అయినవి, స్టాప్ పేమెంట్ పెట్టేశారు, మెసేజ్ వచ్చింది మళ్ళీ కట్ అయిపోయింది. అమౌంట్లు అయితే సమాధానం లేదండి. ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మాతోటి, మేము ఎవరి దానికి ఒప్పుకోవట్లేదండి. ఈ రోజు అయితే మటుకు అసలు మేము ఇంకా ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోదలుచుకోలేదండి. మీరు స్టేషన్ లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? స్టేషన్ లో ఇంతకుముందు వెళ్ళాం సార్, పిలిపించి మాట్లాడారు. మాట్లాడినా కూడా అది వాళ్ళు 29 రోజులు బాండ్ లెటర్ రాసి మాకు ఇలా బాండ్ రాసి ఇచ్చారండి. 28వ తారీఖు మాకు కమిట్మెంట్ ఇచ్చారు. ఎంతమంది ఉన్నారండి? ఇందులో పేజీలో మటుకు 48 మంది. కొత్తపేట రోడ్, అమరావతి క్యాపిటల్ మ్యూచువల్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ ఈ బ్రాంచ్ లో ఈ వెంకట లక్ష్మి అనే ఆవిడ డైలీ రోజువారీ సేవింగ్స్ కింద 1 ఇయర్ మెచ్యూరిటీ పర్పస్ ఆవిడ డిపాజిట్ చేయడం జరిగింది. దానిలో మెచ్యూర్ అయినా సరే ఆ అమౌంట్ ఈ అమరావతి ఈ లిమిటెడ్ వాళ్ళు తిరిగి అమౌంట్ ఇవ్వకుండా, ఈవిడితో పాటు మరికొంతమందికి అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళు చెక్ చేసిన దానిపైన ఆవిడ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిని తగిన చర్య తీసుకోవడం జరిగింది. సుమారు ఈవిడికి వచ్చేసి 110,000 వరకు అమౌంట్ ఇవ్వాల్సి ఉందండి. మిగతా వాళ్ళు కలిపి దగ్గర 17 లక్షల వరకు